విశాఖపట్నం జిల్లా సభవరం మండలం ఆరిపాక పంచాయతీ శివారు లగిశెట్టిపాలెం కాలనీలో నూతన సర్పంచ్ పాలశెట్టి పార్వతి కుమారుడు సురేష్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరిపాక గ్రామ పంచాయతీ అభివృద్ధికి పారదర్శకంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరిపాక సర్పంచ్ పాలశెట్టి పార్వతి, పాలశెట్టి సురేష్, పైడి రాజు, రాము, బైలపూడి భగవాన్ జయరాం, సరగడం రాము, శ్రీ మహాలక్ష్మీ నాయుడు, రాజేష్, మల్లా కోటేశ్వరరావు, కర్రిబాబు, గాలి భీమవరం సర్పంచ్ గొర్రెలి రాజేష్లు పాల్గొన్నారు. అనంతరం కబాడీలో గెలుపొందిన వారికి సురేష్ బహుమతి ప్రదానం చేశారు. మరి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఎంతగానో శ్రమిస్తున్నటువంటి వ్యక్తి మరి సురేష్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి పెద్దలు బైలపూడి భగవాన్ జయరాం గారికి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొటాన రాము గారికి, మాజీ సర్పంచ్ అరిపాక గ్రామ పంచాయతీ లగిశెట్టిపాలెం గ్రామం, నా పేరు సురేష్, పాలశెట్టి సురేష్. మరి మా గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ సీతారామ అభయాంజనేయ వారి 5వ వార్షికోత్సవం జరుగుతుంది. మరి గతంలో ఈ యొక్క ఆలయాన్ని మా చిన్నాన్న గారు ఎన్నికల సర్పంచ్గా ఉన్నటువంటి టైంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గ్రామస్తులందరి సహకారంతో, మా పెద్దలందరి సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలన్నీ కూడా మా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరి సహకారంతో చూడడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ రోజున రాముల వారి సీతారాముల వారి 5వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించబడుతుంది. వాటిలో గెలుపొందినటువంటి విజేతలకు 5,000, 3,000, 2,000 బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు గారు గౌరీశ్రీ అన్నమరెడ్డి అదీప్రాజు గారు విచ్చేస్తున్నారు. వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క బహుమతి కార్యక్రమం ప్రారంభోత్సవం జరగబడుతుంది. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. తర్వాత మార్నింగ్ నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం భజనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క పండుగని మా గ్రామస్తులంతా కూడా పన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు సాయశక్తుల ఉన్నంత వరకు కూడా ముందు ముందుకి తీసుకెళ్తామని మీ ముందు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాను.